హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ లైఫ్ అనకట్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మన రిసైపు వచ్చి వెజ్ పులావు. దానికి కావాల్సింది ఫస్ట్ నూన్ ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, పువ్వు అవన్నీ కూడా వేసేసుకుని చక్కగా స్మెల్ వచ్చేంత వరకు చేసుకుని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది చిల్లిగల కింద చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ బాగా వేగాలి అండి, అప్పుడే మనకి మంచి పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు కూడా వేసేసుకుంటున్నాను. నేను పుదీనా ఆకులు మాత్రమే వేసుకున్నాను అండి, మీరు కావాలంటే పుదీనా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర పేస్ట్. బట్ నేను మాత్రం ఇలాగా ఆకులు మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఈ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, పీస్ అనేవి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. దానికి చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోండి, అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. సో అన్నీ ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని పీస్ కూడా వేసేసుకున్నానండి. సో మొత్తం అంతాను బాగా మిక్స్ చేసి ఆ వెజిటబుల్స్కి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అంటే దాకా కొంచెము ఫ్రై అనేది చేసుకోండి. లేదు అంటే కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం మూత పెట్టి ఉంచండి. తర్వాత నేను ఎప్పుడైతే వెజిటబుల్స్ వేగిపోయినాయో బియ్యం కడిగి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆ బియ్యాన్ని కూడాను వేసేసుకుంటున్నాను ఇలాగా. సో అది కూడా కలిపి ఒక టూ మినిట్స్ దాకాను ఆ బియ్యానికి ఏదైతే మనకి మసాలా ఉందో అదంతా బాగా అంటేట్టుగా చూసుకోండి. సో కొంచెము పక్కన పెట్టుకుంటున్నాను, అలాగా అంటేట్టుగా చూసుకుంటున్నాను. నీళ్ళు అనేది అప్పుడే పోయట్లేదండి, ఫస్ట్ అది ఆ స్మెల్ అనేది దానికి రావాలి బియ్యానికి, అంతవరకు ఉంచుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నేను అయిపోయిందండి 2 మినిట్స్ అనేది. ఇప్పుడు నేను వాటర్ అయితే పోసేస్తున్నాను. వాటర్ పోసేసి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. బాయిల్ చేసి చక్కగా మూత పెట్టేస్తే వెజిటబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి, ఈజీ అన్నమాట. మనం వెజిటబుల్స్ ఎప్పుడైనా ఓకే ముందుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఈ పులావ్ అనేది చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీరు నాకు చెప్పండి. మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కన్స్టెంట్లీ స్టిర్ చేసుకో, ఒక 2-3 టైమ్స్ స్టిర్ చేసుకోవాలి. ఓకే, మన వెజిటబుల్ పులావ్ రెడీ. వెరీ సింపుల్ అండ్ ఈజీ పులావ్, రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీరు కూడా ట్రై చేసి చెప్పండి మాకు కమెంట్స్ బిలోలో. థ్యాంక్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ స్టిల్ డిడ్ హిట్ ద లైక్ బటన్. ప్లీజ్ గో హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ, బాయ్.